ఓం అస్మద్ గురుభ్యో నమః. మా ఆచార్యులైన బిటి రామానుజాచార్య స్వామి వారి దివ్య తిరువడితామలకు దాసోహం. శ్రీమతి రామానుజాయ నమః. రోహిణి గారికి దాసోహం. భాగవత గోష్ఠికి అనేకానేక దాసోహాలు. మా తల్లిదండ్రులకి మా వారికి దాసోహం తెలియజేసుకుంటూ ముందుగా ప్రపన్నులందరికీ మధుర కవి ఆళ్వార్ అనంతాళ్వాన్ నాడాదూర్ అమ్మాళ్ వారి తిరునక్షత్ర శుభాకాంక్షలు. మధుర కవి ఆళ్వార్కు గల విశేషమైన స్థానం అందరికీ తెలిసినదే, పరమ ఆచార్య నిష్ఠులు. ఏరార్ మధుర కవి ఇవ్వులగిల్ వందుదిత్త సీరారం సిత్తిరయ్యల్ సిత్తిరై నాళ్ పారులగిల్ మట్ల ஆழ்வார்கள் வந்துதித்த நாங்களிலும் ஊற்றது எமக்கென்று நெஞ்சை ஓர் வாயத்த திருமந்திரத்தின் மத்திமமாம் பதம்போல் சீர்த்த மதுரகவிசை கலையை ஆர்த்தப்புகழ் அறியார்கள் தாங்கள் அருளிச்செயல் நடுவே சேர்வித்தால் தாற்பயம் தேரிந்து. பிள்ளை லோகம்ஜியர் ஈ பாசுரானிக்கு விசேஷமான விவரண அனுகிரகிச்சார். கண்ணினம் சிறுத்தாம்புனு திருமந்திரம்லோனி నమః పదానికి ఉదాహరణగా స్వీకరించారు. తిరుమంత్రం మననం చేసేవారిని ఈ సంసార బంధం నుండి విముక్తి చేయునదిగా ప్రసిద్ధి పొందింది. తిరుమంత్రంలో నమః పదం చాలా ప్రాధాన్యత కలిగింది. మన రక్షణాభారంలో మన ప్రమేయమే ఉండదు, మన రక్షణాభారమంతా స్వామిదే ఎంబెరుమాందే అనే విషయాన్ని ఇది దృఢీకరిస్తుంది. ఈ సూత్రాన్ని మధుర కవి ఆళ్వార్ తమ ప్రబంధంలో పొందుపరిచారు. దీని ఆధారంగా మన రక్షణ భారమంతా ఆచార్యులదే అని తెలుస్తుంది. ఈ విషయ వాస్తవికతయే శాస్త్ర సారాంశం. అందువలన మన పూర్వాచారులు వీరి ప్రబంధమును నాలాయర దివ్య ప్రబంధంలో చేర్చారు. మధుర కవి ఆళ్వార్ అవతరించింది చిత్ర నక్షత్రం. 27 నక్షత్రాలలో సరిగ్గా మధ్యంగా ఉంటుంది. అలాగే వీర ప్రబంధం కూడా దివ్య ప్రబంధ రత్నహారంలో నాయకారత్నం వలె మధ్యలో విరాజిల్లుతుంది. వీరి వలె అనంతాళ్వన్ అనువారు కూడా పరమ ఆచార్య నిష్ఠాగ్రేసులు. ఉభయుల త్రినక్షత్రం మేషమాసం చిత్ర నక్షత్రం. ఒకసారి రామానుజులు తిరువైమునిలో ఒజువిల్ కాలమెల్లం పదికం అమృత తుల్యమైన పాశ్రమనకు వ్యాఖ్యానం చెబుతున్న సమయంలో నమ్మాళ్వార్ తిరువెంగడ ముడయానికి చేయదలిచిన పుష్ప కైంకర్యం గురించి ఎంబెరుమానర్ వివరించారు. అదే సమయాన శ్రోతలను చూసి ఎవరైనా తిరుమలలో అందమైన పూలతోటను పెంచి తిరువెంగడ ముడయ్యానికి పుష్ప కైంకర్యం చేసి నమ్మాళ్వార్ కోరికను తీర్చగలిగేవారు ఉన్నారా అని ప్రశ్నించారు. వెంటనే అనంతాళ్వన్ లేచి తమరి ఆనతితో దాసుడు తమరి కోరికను నమ్మాళ్వార్ కోరికను నెరవేర్చుటకు సిద్ధమని విన్నవించారు. అది విన్న ఎంబెరుమానార్ అమితానందంతో ఆనతి ఇచ్చి తిరుమలకు పంపారు. అనంతాళ్వాన్ తిరుమల చేరుకొని స్వామికి మంగళాశాసనం చేసి తోటను పెంచి ఇరామానుసన్ అని నామధేయాన్ని ఉంచి ఎంబెరుమానార్ కోరిక మేరకు పుష్ప కైంకర్యం చేయసాగారు. అది తెలిసిన ఎంబెరుమానార్ తిరుమలేశుణ్ణి దర్శిద్దామని తిరువైముడి కాలక్షేపం త్వరగా ముగించుకొని తిరుమలకు బయలుదేరారు. ఎంబెరుమానార్ కాంచీపురం మీదుగా ప్రయాణించి దేవపెరుమాళ్ళకి తిరుక్కచ్చినమ్మకి మంగళాశాసనం చేసుకుని తిరుపతికి చేరుకున్నారు. వీరిని ఆహ్వానించటానికి అనంతాళ్వాన్ మరికొందరు శ్రీవైష్ణవులతో కూడి కొండ క్రిందకి వచ్చారు. తిరుమల స్వయంగా ఆదిశేషుని అవతారమని ఎంబెరుమానార్ కొండపైకి వెళ్ళటకు ఇష్టపడలేదు. కానీ అనంతాళ్వాన్ తదితరుల కోరిక మేరకు బయలుదేరారు. తిరుమల నంబి స్వయంగా ఆహ్వానించుటకు ఎదురు రాగా ఎంబెరుమానార్ తోటకు వెళ్ళి అక్కడ అనేక పూల మొక్కలను చూసి ఎంతో సంతోషంతో తిరుమంగే ఆళ్వార్ల పాసురమైన వళర్ తాడానాళ్ పయన్ పెత్తేన్, అంటే అర్థం పరకాల నాయకి తన పెంపుడు చిలక నారాయణ నామాన పలకడం చూసి సంతోషంతో పాడిన పాసురం. ఈ పాసురాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతాళ్వాన్ కృషిని అంకిత భావంను చూసి చాలా సంతోషించారు. అలాంటి పరమ ఆచార్య ప్రేమ కలిగిన వారు మన పూర్వాచార్యులు. భట్టర్ ఒకసారి తన శిష్యులతో ఒకరిని శ్రీ వైష్ణవుల లక్షణాలు తెలుసుకున్నట్టుకు అనంతాళ్వన్ వద్దకు పంపించారు. వీరు వెళ్లే సమయానికి అనంతాళ్వన్ తిరుమాళిగలో తదియారాధన జరుగుతోంది. పంక్తిలో కూర్చోగానే మరొక శ్రీ వైష్ణవుల కోసం వీరిని లేపారు. ప్రతి పంక్తిలోనూ అలాగే జరిగింది. ఆఖరికి అనంతాళ్వన్తో కూర్చొని ప్రసాదమును స్వీకరించారు వారు. అప్పుడు అనంతాళ్వన్ శ్రీ వైష్ణవుల గురించి వివరములు అడిగారు. తాము భట్టర్ శిష్యులమని
శ్రీ వైష్ణవ లక్షణాలను తెలుసుకునేటకు బట్టర్ తమ వద్దకు పంపించారని చెప్పారు. దానికి అనంత ఆళ్వాన్, కొక్కై పోలిలే, కోలియై పోలిలే, ఉప్పై పోలిలే, ఉమ్మై పోలిలే, ఇరుక్కు వేండం అని చెప్పారు. అంటే కొంగలాగా అవకాశం వచ్చే వరకు ఆగడం, కోడిలాగా సారవంతమైన పదార్థాలు మాత్రమే తీసుకోవడం, ఉప్పులాగా తన ఉనికిని చాటకుండా అన్నిటా ఉండడం అని చెప్పారు. ఆఖరికి మాలాగా అన్నారే, దాని అర్థం ఏమిటని అని అడిగారు. ప్రతి పంక్తిలోనూ కూర్చున్న మిమ్మల్ని లేపినా మీరు కోపకించుకోక ఓపికగా ఉన్నారు. ఇలాగే శ్రీ వైష్ణవులకు ఓపిక ఉండాలి అని చెప్పారు. అఖిలాత్మ గుణవాసం అజ్ఞాన తిమిరాపహం, ఆశ్రితానాం సుశరణం వందే అనంతార్య దేశికం. అలాగే ఈనాడు నడాదూర్ అమ్మాళ్ అను మరొక పూర్వాచార్యుల తిరునక్షత్రం. నడాదూర్ అమ్మాళ్ శిష్యులకు శ్రీ భాష్యం ప్రవచిస్తూ ఉన్నారు. వారిలో కొందరు జీవులకు భక్తి యోగమును ఆచరించుట దుస్సాధ్యమని, ఎందువలననగా భక్తి యోగం ఆచరించుగోరు జీవులకు పురుషులు మరియు త్రైవర్ణికులు అంటే బ్రాహ్మణులు క్షత్రియ వైశ్యులు అయి ఉండుట అను మొదల లక్షణాలు ఉండవలను. మరి జీవాత్మకు ప్రపత్తి చేయటం స్వరూప విరుద్ధం. ఎందువలననగా జీవుడు పరమాత్మకు దాసుడు, పరతంత్రుడు అయి ఉండటం వలన ఉజ్జీవమున కొరకు తానై ఏమి ఆచరించుటకు అధికారం లేకుండట వలన, మరి జీవుడు ఉజ్జీవనం పొందుట ఎట్లా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు నడాదూర్ అమ్మాళ్, అప్పుడు జీవునకు ఎంబెరుమానార్ అభిమానములకు పాత్రలు అయి ఉండటమే చరమోపాయము, మరి యొక్క ఉపాయము లేనే లేదు, ఇది నా దృఢ నిశ్చయం అని పలికారు. అమ్మాళ్ చరమ సందేశం ప్రసిద్ధమైన శ్లోక రూపంలో, ప్రయాణకాలే చతురస్వ శిష్యాన్ పదాస్తి కస్తాన్ వరదోహి వీక్ష, భక్తి ప్రపత్తి యది దుష్కరేవహ రామానుజార్యం నమత్యే వదీత్. అమ్మాళ్ చివరి దినాలలో వారి శిష్యులు తమకు ఏది శరణ్యం అని ప్రశ్నించగా, భక్తి మరియు ప్రపత్తి మీ స్వరూపమునకు తగినవి కావు, అందువలన మీరు ఎంబెరుమానార్లను ఆశ్రయించి వారికే ఆధార్యం కలిగి ఉన్నచో మీకు ఉజ్జీవనం కలుగుతుంది అని సమాధానం ఇచ్చారు. వందేహం వరధార్యం తం వత్సాభిజన భూషణం, భాష్యామృత ప్రధానాడ్య సంజీవయతి మామపి. అడియేన్ రాణి రామానుజదాసి.